దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఆది కాండము 1:28. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనడి. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే దేవుడైన యెహోవా తన నోటి మాట చెప్పున ఈ సమస్త సృష్టిని 6 దినములలోగా కొలగజేసి 6వ దినమందు ఆదామును సృష్టించారు. ఆదాము ప్రక్కటెముకలో నుండి అవ్వమ్మగారిని కూడా తయారు చేశారు. ఆ దంపతులిద్దరూ దేవుని ద్వారా సృజించబడిన తరువాత దేవుడైన యెహోవా వారిని ఆశీర్వదిస్తూ వారితో ఇలాగున సెలవిస్తున్నారు, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, మీరు ఈ భూమిని నిండించి దానిని లోబరుచుకునడి. సమస్తము మీద నేను మీకు అధికారం ఇచ్చాను, ఈ యావత్తు మీదే, నేను సృష్టించిన సమస్తముపై మీరు అధికారులుగా ఉండండి అని ప్రభు ఆ దంపతులను ఆశీర్వదించారు. దేవుడైన యెహోవా వారిని ఆశీర్వదించినట్లుగానే ఈ రోజున ఈ వాగ్దానము వింటున్న మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. మనము ఫలించాలి అనేది దేవుని యొక్క కోరిక. మనము ఎండిపోయినట్లుగా ఉండాలని, మనము మూడుబారిన జీవితాలలో ఉండాలని, మనము మొద్దుగా మిగిలిపోవాలి అనేది ప్రభువారి కోరిక కాదు. యెషయా గ్రంథము 11:1 యొక్క సారాంశాన్ని మనం పరిశీలిస్తే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, అది ఎదిగి ఫలించును అన్న వాక్యాన్ని మనం పరిశీలిస్తూ ఉంటాము. అంటే ప్రభు యొక్క ప్రణాళిక ఏంటి? మొద్దు మొద్దులా ఉండిపోవాలనేది కాదు, ఆ మొద్దులో నుండి చిగురు పుట్టాలి, ఆ చిగురు ఎదగాలి, అది ఎదుగుచు ఫలించాలి, విస్తరించాలి. ఎగ్జాక్ట్గా మన ప్రభువారి కోరిక మన పట్ల ఏమై ఉందో తెలుసా? మనము ఎలా ఉన్నామో అలా ఉండిపోకూడదు, మనము ఫలిస్తూ ఉండాలి, మనము ఫ్రూట్ఫుల్గా ఉండాలి, మనము ఫలిస్తూ విస్తరించాలి, మనము వ్యాప్తి చెందాలి. ఎక్కడి గొంగలి అక్కడే అన్న సామెత మనకు వర్తించకూడదు. మనము అంతకంతకు అభివృద్ధి చెందాలి, మనము డెవలప్ అవ్వాలి, మనము ఉన్నతమైన స్థితిలో నిలబడాలి, మనము మన కుటుంబము అంతకంతకు విస్తరిస్తూ ఉండాలి, మన ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలి, మనం ఏదైనా ఒక ఉద్యోగం తలపెడితే అందులో అభివృద్ధి చెందాలి, మనం ఏదైనా ఒక వ్యాపారం తలపెడితే అది శాఖోపశాఖలుగా విస్తరించాలి. పరిచర్య చేస్తున్న వారుంటే మన పరిచర్యలు శాఖోపశాఖలుగా అభివృద్ధి చెందాలి. మనము నిన్న ఉన్నట్లుగా నేడు ఉండకూడదు, నేడు ఉన్నట్లుగా రేపు ఉండకూడదు. మన పరిస్థితులు మార్చబడుతూ ఉండాలి, మన స్థితిగతులు హెచ్చించబడుతూ ఉండాలి. మనము ఫలించుట మన తండ్రికి ఎంతో ఆనందము, మనము ఫలించుట వల్ల ఆయన సంతోషపడిపోతారు, మనము ఫలించి అభివృద్ధి చెంది విస్తరించుట ద్వారా ఆయన మహిమోన్నతమైన నామము ఘనపరచబడుతుంది. అలనాడు ఆది దంపతులైన ఆదాము అవ్వలను ఆశీర్వదించిన దేవుడు ఈ రోజున నిశ్చయంగా మనలను కూడా ఆశీర్వదించబోతున్నారు. నమ్మండి, నిశ్చయంగా ఈ రోజున ప్రభువారి ఆశీర్వాదం మన మీద ఉండబోతుంది. అయితే ఆ రోజున ఆ దంపతులైనటువంటి ఆదాము అవ్వలను ఆశీర్వదించినట్లుగా నేడు యెహోవా దేవుడు మనలను కూడా ఆశీర్వదించాలంటే మనము ఎలా ఉండాలో తెలుసునా? దేవుడు ఆదామును అవ్వను తన పోలిక చెప్పున తన స్వారూప్యమందు వారిని సృజించారు. అంటే వారు ఎప్పుడైతే దేవుని పోలికలోనికి వచ్చారో, ఎప్పుడైతే ఆయన స్వారూప్యాన్ని కలిగి ఉన్నారో, అప్పుడు వెంటనే ప్రభు వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టారు. అంటే ఈ వాక్య సారాంశం ఏమనగా, మనం ఎప్పుడైతే దేవుని స్వరూపంలోనికి వస్తామో, మనము ఎప్పుడైతే ఆయన స్వారూప్యాన్ని కలిగి ప్రవర్తిస్తామో, ఆ మరుక్షణమే ప్రభువారి ఆశీర్వాదం మన మీద, మన కుటుంబం మీద, మనకు కలిగిన సమస్తం మీద ఉంటుందండి. మరి నిజంగా ఈ రోజున దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందగోరిన మనము ఆయన స్వారూప్యములోనికి మారగలుగుతున్నామా? ఆయన యొక్క పోలికగా ప్రవర్తించగలుగుతున్నామా? ఆయనకు కలిగిన మంచి మనసు,
ఆయనకు కలిగిన క్షమా మనసు, ఆయనకు కలిగిన ప్రేమించే మనసు, అట్టి మంచి మనసు మనము కూడా కలిగి ఉండగలుగుతున్నామా? క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడుట అనగా ఆయనలాంటి వస్త్రధారణ కలిగి ఉండటం మాత్రమే కాదండి, ఆయనలా రూపురేఖలు కలిగి ఉండాలి అని కోరుకుంటాం కాదండి, ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో ఎగ్జాక్ట్లీ మనం కూడా అదే మనసు కలిగి ఉన్నప్పుడు, అట్టి ప్రేమను అట్టి కృపను మనం కలిగి ఉన్నప్పుడు, ఎదుటి వాని ఎడల అంత మంచి మనసును మనం కనబరిచినప్పుడు, ఆయన పోలికగా మనము నిర్మించబడితే, ఆయన స్వారూప్యములోనికి మనము ఎప్పుడైతే రూపు దిద్దుకుంటామో, ఎప్పుడైతే రూపాంతరం చెందుతామో, నిశ్చయంగా ప్రభు వారి ఆశీర్వాదం మన మీద ఉంటుంది. మరి అలాగున ఆయన స్వరూపములోనికి మార్చబడదామా? దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలోని దీవించునుగాక. ఆమేన్. నేను మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీ ఆశీర్వాదమును మేము పొందాలంటే మేము నీ స్వరూపములోనికి మార్చబడాలి, మీ పోలికలో ఉండాలి అన్న లేఖన సారాంశాన్ని మేము గమనించాము. అట్టి ప్రకారము జీవించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మే దైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.